ఇట్ ఈస్ మై ప్రామిస్. అవును, డీసీపీ మహేందర్ రెడ్డి మీ క్లాస్మేట్? క్లాస్మేట్, నిజంగా క్లాస్మేట్? రియల్. ఇద్దరం పక్కన కూర్చొని చదివినాం ఆంధ్ర విద్యాభివర్ధిని వరంగల్ లో ఏవివి. కానీ నాకు చాలా విలువిస్తాడు అన్న అఫీషియల్. నేను అన్అఫీషియల్ కార్లో కూకుండా పెట్టి తీసుకపోతాడు. నేను ఒక పేరు చెప్తే దాని గురించి నువ్వు చెప్పు అంతే. ఒక్కొక్క వన్ మన్ ఆన్సర్, వన్ మన్ ఆన్సర్ చెప్పు. ఇప్పుడు బాబా నేను కొన్ని పేర్లు చెప్తా, హీరోలు కానీ పొలిటికల్ కానీ, వాళ్ళ పేరు చెప్పగానే ఫస్ట్ మీకు ఏం అర్థం అవుతుందో నాకు చెప్పాలి. రేవంత్ రెడ్డి వేస్ట్. మల్లారెడ్డి ఏ మల్లారెడ్డి? కాలేజీలో ఉన్నాడు, మూర్ఖుడు. జగన్ నైస్ పర్సన్. బండి సంజయ్ వారి కిస్మత్. కిషన్ రెడ్డి అతను కూడా అటు ఇటు. పవన్ కళ్యాణ్ సంపేసా. పవన్ కళ్యాణ్ సంపేసా. 1000 మంది అభిమానులు రాని వాడిని ఒక్కని కొట్టి చంపుతా. గట్టి పగ పెట్టుకున్నా పవన్ కళ్యాణ్ పైన. అవు బాబాయ్, ఒక బీద అమ్మాయికి సాయం చేసినోడు కాదు, ఒక కుంటి బాబుకు ధర్మం చేసినోని కాదు. సాయం చేయలేదా పవన్ కళ్యాణ్? నాకా? నీకు కాదు, ఎవరికి సాయం చేయలేదా? మన ఛాతి మీద చేయి చెప్పమని నమస్తే కొడతా రోజు ఇంటి ముంగడి పోయి. పక్కా పక్కా చూపిస్తా ఇప్పుడు. హే పో బాబాయ్, వానికే తినడి తాగడానికే సరిపోదు, ఇంకొకరికి ఏం సాయం చేస్తారు? కేసీఆర్ వేస్ట్. కేటీఆర్ బట్టె బాసాలే గారు. కవిత కవిత నేను ఒకటి అడుగుతా, నాకు ఆన్సర్ అడుగు. కల్వకుంట్ల చంద్రశేఖర్. అవును, కల్వకుంట్ల నీ ఇంటి పేరు, చంద్రశేఖర్ నీ పేరు. అవును, షార్ట్ కట్ లో కేసీఆర్. అవును, కరెక్ట్ ఆన్సర్ ఇయ్యాలే. పక్కా ఇస్తా. కల్వకుంట్ల కవిత అయింది బే, పెళ్లి చేయాలా? పెళ్లి చేస్తే మొగని ఇంటి పేర్లా? అవును. ఆన్సరి ఇంటి పేరు మారాలే. అవును, వాస్తవంగా ఇంటి పేరు మారాలి. మరి ఎందుకు? ఇంటి పేరు ఏంటి పోతే అబ్బాయి పేరు రావాలి మనకి. అబ్బాయి ఇంటి పేరు రావాలి, అతని ఇంటి పేరు రావాలి. మరి ఆ పేరు ఎందుకు వాడుకుంటున్నావు? చెప్పు, చెప్పిరు కదా అయ్యా బిడ్డల్ని. నేను పిచ్చోని కాదు బాబాయ్, నేను కొట్టిననుకో స్టైగర్ తీసుకొని 4 పొక్కలలో 4 కైళ్ళు పడతాయి. పక్క అంటావు? నాకు తిక్క కేసీఆర్ తాగుబోదు బామ్మది. నాది లవ్ మ్యారేజ్, సేమ్ క్యాస్ట్, ఇంటర్ క్యాస్ట్ కాదు. నా భార్య 4th మంత్ ప్రెగ్నెంట్. ఓకే. నేను కూరగాయల మార్కెట్ లో వరంగల్ లో కూరగాయలు అమ్మేది. రోజు 11 గంటల వరకు ఇంటికి వచ్చేది. ఇంటికి వచ్చే వరకు ఇంట్లో నా భార్య లేదు. మా అమ్మ బయట కూర్చున్నది, చిన్న ముఖం చూసి క్యావా జీ అన్న, క్యావా అమ్మి అంటే ఏసీ బాతేసా. బాధపడడం ఎందుకు అని బట్టలు ఇటుచేసిన, వేరే బట్టలు వేసుకున్నా. అప్పుడు నేను బీరు తాగేది, బార్లకు పోయినా ఒక బీరు గుద్దినా, ఒక బీరు తీసుకున్నా బొడ్లే పెట్టినా. అప్పుడు ఇన్ని ఆటోలు లేవు సార్, 3 రూపాయల రిక్షలు. వేయ్ ఇది రాబోయే అన్న, రిక్షలు ఊపుకున్నా పోయినా. ఇక్కడ శ్రీదేవి టాకీస్, ఇక్కడ 200 గజాల దూరంలో వాళ్ళ ఇల్లు. రిక్షోని చెప్పిన, నేను 10 నిమిషాల వరకు రిటర్న్ రాకపోతే నా కొడుక పలానం దగ్గర పోయి చెప్పు. అప్పుడు దోనపల్లి రమేష్ బాబు ఎమ్మెల్యే, టీడీపీ ప్రభుత్వం. సరే అన్న అన్నాడు. నేను సగం బీరు తాగి మనకి సగం బీరు ఇచ్చిన, పోయి 2 బీర్లు తీసుకురా. అప్పుడు బీర్ ఎంత బాబాయ్? 25 రూపాయలు 26 రూపాయలు. 2 బీర్లు చేపని పైసలు ఇచ్చిన, రిక్షోడు పోయిండు. నేను పోయి ఆ సాయిబాబా గుడి కాడ కూకున్నా బాబాయ్. అడొక టెంపుల్ ఉంది టాకీస్ వెనక, ఇక నాకు మెంటల్ వేస్తా అండి. బిల్డింగ్ పెద్దది, 3 అంతస్తులు. పోయినా బెల్ వచ్చిన గేటు పక్కన, నా భార్య చెల్లి వచ్చింది మరదలు. దండం బావా అన్నది, చాలా కూర్చోడానికి ఏమైనా చెప్పు అన్న. కుర్చీ తీసుకొచ్చేసింది, రేక్ కుర్చీ. కొన్ని నీళ్ళు చెప్పు అంటే ఇంట్లో పోయింది సార్. నా బామ్మడిది మండుకొని ఉండే పెద్ద బామ్మడిది, దొంగ కొడక వచ్చిన అవరాని గడ్డ గడ్డపారా తీసుకొని మీదకి వచ్చిండు బాబాయ్. నీ పైకి లేచిన కుర్చీ మరచబెట్టినా, ఇక్కడ బట్టిగా గిట్ల అంటేనే పానం పోతుంది. అరే ఓ కమినేగా, మంచిగా ఉన్నావో మౌజ్ అవుతా. మౌజ్ అంటే అరటిపండు, కడుపు నింపుతా. బక్కగా కర్రగా గింతే ఉన్నాడు కదా అని అనుకొని మీదికి వచ్చినావు అనుకో, నా కొడక పందిని కోసినట్టు కొత్త పందిని సువర్కు కాటిన అది కాడతాం అన్నా బయటి బయటికి వచ్చేసిన. నా భార్య నా మాటలకే బురికేసుకున్నది బయటికి వచ్చింది. భయపడ్డది కదా, చూసినావు బే ఇది మొగ లక్షణం అన్నా. నా భార్యను తీసుకొని ఇంటికి వచ్చిన,
నా చిన్న బామ్మడి ఏం చేసిండు యూసు గాడు, వీడి దేనికి బంగడు లొంగడు, వీడిని వేసేద్దామని డైరెక్ట్ మీ అటువంటి పిల్లలకు 10 లక్షలు ఇచ్చిండు. అక్కడ ములుగు రోడ్ దగ్గర పెద్దమరగడ్డ అని ఉంది, రౌడీ షీటర్ ఏరియా. ఇస్తే అప్పుడే కూరగాయలు అమ్మేది వరంగల్ మార్కెట్లో. డబ్బులు ఎవడైతే తీసుకున్నాడో వాని అన్న నా క్లాస్మేట్, వానికి తెలిసి నా దగ్గరికి వచ్చిండు తెల్లారి. అప్పుడు బాక్సులు వచ్చేది టమాటాయి, చెక్క బాక్సులు కట్టేయి. నేను కూర్చొని ఉన్నా, వచ్చిండు నమస్తే పాషాబాయ్ అన్నాడు. దారా కూర్చో, ఇటేట వచ్చినావు అని అన్న. కూర్చుండబెట్టిన హోటల్లో నీ చెప్పిన ఛాయ్ లారే అన్న. ముందుగా ఛాయ్ తాగు, తర్వాత మాట్లాడదామన్నా. లేదన్నా నీతో మాట్లాడాలి అన్నాడు. పైలే ఛాయ్ పియో, వాడు బీడీ సిగరెట్ తాగడు, మనకు అలవాటు. ఛాయ్ తాగి సిగరెట్ అంటూ పెట్టి కూకున్నా. వాడేదో ఇంపార్టెంట్ పనికే వచ్చిండని చెప్పని నా మొత్తం సరకంతా పక్కనోనికి ఇచ్చిన. మొత్తం సాయంత్రం వస్తా, నీకు తోసిన కాడికమ్మ అంటే సరే అన్న అన్నాడు. మొత్తం బాక్సులన్నీ మన దగ్గర జమాయించిన నడరా అని మంజుబార్ అని ఉంది, మంజుబారా విజయలాడి కింద కూర్చుండబెట్టిన. తాగుతావా అంటే లేదన్న, తాగుడు కాదు నీతో మాట్లాడాలి అన్నాడు. ఏందిరా సమస్య, ముఖం చిన్నగా చేసుకున్నావు, ఇంట్లో ఎవరనుకన్నా హెల్త్ బాగలేదా? కాదన్న అన్నాడు. ఏయ్ 2 బీర్లు తేపన్నా, నా దగ్గర డబ్బులు తీసుకోరు, ఫ్రీ వరంగల్లో వైన్స్ కానీ బార్ కానీ దానికి ఒక కథ ఉంది. 2 బీర్లు తెచ్చి ముంగడ పెట్టిండు, ఓపెన్ చేయరా అన్న. ఓపెన్ చేసిండు, తాగుమని ఇచ్చిన వాడు తాగడు, అయినా తాగిండు. ఆ రోజా తాగి ఏడ్చుకుంటూ చెప్పిండు, బాబాయ్ నిన్ను చంపడానికి నీ బామ్మడికి 10 లక్షలు ఇచ్చిండు నా తమ్మునికి అన్నాడు. నువ్వు నాకు కలిసినట్టు కానీ, నేను నీకు కలిసినట్టు కానీ ఎవ్వడికి తెలియదు. రిక్షా ఎక్కువ, అప్పుడు 3 రూపాయలు రిక్షాలు, ఈ 100 తీసుకో, రిక్షా ఎక్కువ ఇంటికి వెళ్ళిపో. వాడు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. జాగ్రత్త అన్నాడు. నువ్వు బో ఇంటికి పోయి బాగా ఆలోచించిన బాబాయ్, ఇవాళ ఇతనికి 10 లక్షలు ఇచ్చినావు, ఇతనితో పని కాలా, రేపు నీకు 20 ఇయ్యచ్చు, కోటీశ్వరుడు బాగా ఆలోచించిన. ఒక కమ్మరాయన దగ్గరికి పోయినా పెద్ద మనిషి దగ్గరికి, నమస్తే బాపు అన్న, ఏం కావాలి బిడ్డ అన్నాడు. 2.5-3 కిలోల గొడ్డలి, గొడ్డలి దానికి ఇనుపది ఉండాలి, కామ పెడితే రావాలి, తీస్తే పడాలి, పెడితే రావాలి తీస్తే ట్రేడ్లు ఉండాలి. అంటే ఎప్పుడు కావాలి బిడ్డ అన్నాడు. నువ్వు ఎప్పుడని, నీకు ఎంత ఇవ్వాలి డబ్బులు అంటే 400 అడిగిండు, 600 ఇచ్చిన బాబాయ్. రోజు పోయి సాయంత్రం ఒక బీరో, ఒక క్వార్టర్, ఒక 9 ఇచ్చేది. ఆ పెద్ద మనిషి కడుపు చల్లకుండా వారం తర్వాత సూపర్ చేసి ఇచ్చిండు. నా దగ్గర ఎప్పటికో టవల్ ఉంటుంది, ఇప్పిన గొడ్డలి అందులో ముడేసిన, భుజానికి వేసుకున్న, కామాయిన్ల నూకిన పైంట్లకు, ఇంటికి పోయి పడుకున్నా. మా అమ్మకు అనుమానం వచ్చింది వీడేదో చేసినట్టే ఉన్నాడని. తెల్లారి లేచిన మార్కెట్ పోయినా, అమ్మేదేదో అమ్మినా, ఇంటికి ఒక కిలో మటన్ తీసుకపోయినా, మేము గొడుకురా దినం, కిలో మటన్ ఇంటికి పంపించిన. మా అమ్మకు చెప్పు ఇవాళ ఇంటికి రానని. ఏడికి పోయిండంటే టమాటా తోటి ఉన్నది, మాట్లాడుకోవడానికి పోయిండని చెప్పన్న రిక్షోనికి. వాడు అట్టే అమ్మకి చెప్పిండు. టాకీస్ కాడికి వినబాబాయ్, ఇక్కడ థియేటరు ఒక 200 ఫీట్ల దూరంలో వాని కొంప, 2 టికెట్లు తీసుకున్నా కాక సినిమా టికెట్లు, ఫస్ట్ షో లోపలికి పోతానా, ఒకడు బయటికి వస్తాడు, వట్టికనే వాని బిడల్ 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 బిడలని పెట్టినా వట్టికనే. వానికి రక్తం వస్తా అంటే మేనేజర్ భయపడి చచ్చిపోతాడు వాడని ఫోన్ చేసిండు సుబేదారి పోలీస్ స్టేషన్. అప్పుడు పోలీస్ వాళ్ళకి ఇటువంటి చెడ్డీలు, సైకిల్ కో కట్టే, గన్ను కింద ఏది లేదు, ఇద్దరు సైకిల్ వేసుకొని వచ్చిండు. ఎందుకు కొడతానో అన్నారు వట్టికనే, అప్పుడే వట్టికనే నడు అన్నారు. నడు లంబాడనే చేశారు సిఐ గారు, మనకు మంచి పరిచయం డైరెక్ట్. అరే ఈ ఇసుకు కైకులయ్యారే భయ్, ముందుగా టైం అయ్యి, పేరు రాయి, నేను సంతకం పెడతా, అది ఇంపార్టెంట్ నాకు. 10 నిమిషాల తర్వాత జమీందారు చెప్పిండు రైటర్కు, టైం అయ్యి మనతో సంతకం తీసుకొని పంపి, లేకపోతే నా మెదడు తింటాడు అన్నాడు. ఆ జమీందారానికి 50 రూపాయలు నోటు ఇచ్చిన, వాడు సంతోషం. అప్పుడు 50 అంటే మస్తు పైసా. ఇంటికి ఇక టాకీస్ కాడికి పోయినా బాబాయ్, టాకీస్ కాడి నుంచి వెళ్ళి బయటకు వచ్చిన, ఖచ్చితంగా 5 నిమిషాల తక్కువ 8 గంటకి ఇంటికి వస్తాడు.
అప్పుడు యమహా బండి వానికి కొద్దిగా వేసుకొని వస్తాడు. ఒక సాకలి పిల్ల అని పిలిచిన ఇటారా బాబు అన్న, ఏంది ఏంది బాబాయ్ అన్నాడు. 20 రూపాయలు నోటు ఇచ్చిన యూసుఫ్ గారు ఇంటికాటకి రాగానే వాని పేరు యూసుఫ్, నిన్న కూడా తిడతాడాను వాడు తాగిన వైకంలో ఏయని వస్తాడు. సరే అన్నా అన్నాడు, నువ్వు బో ఆడ పూకో, వాడు బండి దిగంగానే చెప్పన్న. వాడు ఇంటికాడికి బొంగని విడిపోయి చెప్పిడు ఆ పొలగాడు. అన్నా అన్నా యూసుఫ్ భాయ్ ఎవడో తిడతాడు నిన్న అన్నాడు. ఏ అని వస్తాను ఇట్లా నీ అక్క ట్రాన్స్ఫారం కానీ వెనక కరెంట్ బంద్ చేసిన డైరెక్ట్ బంద్ మొత్తం లైట్లు బీకినాయి గొడ్డలికి ఇప్పి పెట్టినాక ఇట్లా మూల తిరుగుతాడు బాబాయ్ వాడు చూసి ఈడ కొడితే కాడ పడ్డాడు డైరెక్ట్ 4 దెబ్బలు తగిన అడ్డం పడ్డాడు. అప్పుడు మంగళకత్తికి డైరెక్ట్ వచ్చేది, ఇప్పుడు బ్లేడ్ పెడుతున్నారు. ఛాతి మీద కాలు పెట్టి దీక్షాలే ముండి ఎత్తుకపోయినా బే, నువ్వు 10 లక్షలు ఇచ్చినావు, నేను కేవలం 2000 ఖర్చు పెట్టినా అని గొంతు ఎత్తకొచ్చిన ఎరికైనా యాటనికి వస్తారు చూడు, గుంజి పడేసిన. ఎందుకంటే వానికి మాట వస్తే నా పేరు చెప్తాడు. బతికిండి సచ్చిండు 3 రోజులకు. నా భార్యకు అనుమానం వచ్చింది, షర్ట్కు లైట్గా రక్తం కలిగి ఉండే, ఫుల్ షర్ట్కు కప్స్ పెట్టినా. చా కాంగయ్య అని అడిగింది, నీకు అవసరమా? అప్పుడు 4-5 నెలలో పెట్టినట్టు పిల్లలు పుట్టలే ఇంకా ఆపుకు జురత్క్యా, మొగోడన్నాక బయటికి వెళ్ళాక 100 పనులు ఉంటాయి. మా అమ్మకు అనుమానం వచ్చింది కాక, నా భార్య వన్నాక మెల్లగా వచ్చి లేపింది, లేచిన చాలా బయర్గా అన్నది. మా చాలా పెద్ద ఇల్లు, బయటకు వచ్చినాం, బయట కూర్చున్నా సిగరెట్ పీలే అన్నది. మా అమ్మ ముంగట నేను తాగా, తాగుమని అంటే అంత దూరం పోయి తాగిన. కాంగాయతు అన్నది, కైకు అమ్మి అన్నాడు. ఎందుకమ్మా అన్న, నువ్వేమైనా చేస్తే చెప్పు. చేసిన నీ కోడలన్నీ వేసి పడేసిన, మా అంటే ఇవాళ రేపు ఎల్లుండి 4-5 రోజులు బతుకుతాడు, నీకేమన్నా డౌటా? అంటే లేదు బిడ్డ, వాళ్ళు ఇంక ఇద్దరున్నారు, ఏమైనా చేస్తే అంటే నా బొచ్చొక్కటి వీకర్ వాళ్ళు. ఇదంతా నా వారినది. 2 టికెట్లు ఆమె చేతిలో పెట్టిన, సినిమా టికెట్లు. నా పెద్ద బొమ్మది కారు వేసుకొని వచ్చిండు తెల్లారి, గేట్ కాడికి వచ్చి గేటు కొట్టి కొట్ట, నేను అనుకున్నా వాడు వస్తాడని, నేను గేటు తీసి బయటకు వచ్చిన.